Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Kala Poyen, Achanna Vachen, Chandra Babu Maro Viham Fail. Telugudesam Partini, Natudu NTR Stapincharu, Ayana Rajakiyallo Natinchaledu, Unnadi Unnatlugane Chesukoni Poyaru. Kabate, Ayanaku Rajakiya Natulu Baga Acharaniki Guri Chesaru. Dadapuga, 300 పైచీలకు చిత్రాల్లో నటించిన NTR, తానే మహా నటుడిని అని భావించుకునేవారు. కానీ రాజకీయాల్లో ఆయనకు తనకు మించిన మహా నటుడు అల్లుడు చంద్రబాబు రూపంలో కనిపించారు. తన ముఖ్యమంత్రి కుర్చీని పార్టీని కూడా లాగేసుకున్న తర్వాత కానీ చంద్రబాబులో గొప్ప నటుడు NTR కి కనిపించలేదు అంటారు. నిజానికి తెలుగుదేశం పార్టీకి బీసీల పార్టీగా పేరుంది. బీసీలు ఆ పార్టీని మొదటి నుంచి దగ్గర తీసుకున్నారు. తనకంటూ రాజకీయంగా ఊపిరిపోసే ఒక పార్టీ ఏపీలో వచ్చిందనుకున్నారు. NTR జమానాలో కథ అలాగే సాగింది కూడా. ఎప్పుడైతే అల్లుడు చంద్రబాబు పార్టీని టేక్ ఓవర్ చేశారో బీసీలకు కొంత ఇబ్బందులు వచ్చాయని వారే చెబుతారు. అసలు అధికారం తమ చేతుల్లో ఉంచుకుని బీసీలను అలా బయటకు గొప్పగా చూపించే ప్రయత్నం చంద్రబాబు ఏలుబడిలో జరిగిందని కూడా అంటారు. ఇవన్నీ పరాకాష్ఠకు చేరడంతోనే బీసీలు టీడీపీని తిరస్కరించి మరో ప్రాంతీయ పార్టీగా ఉన్న వైసీపీ వైపు మళ్లిపోయారు. బీసీల దెబ్బను తొలిసారి రుచి చూసిన తెలుగుదేశం బెత్తరపోవాల్సి వచ్చింది. బీసీల పార్టీ టీడీపీ అని పదే పదే చెప్పుకోవాల్సిన అగత్యం ఇప్పుడు చంద్రబాబు సహా పెద్దలకు ఎందుకు వచ్చింది? బీసీలు 4 దశాబ్దాలుగా ఆదరించిన చోట అనుమానాలు ఎందుకు కలిగాయి? దానికి కారణం ఎవరు? ఇవన్నీ కూడా టీడీపీ అగ్రనాయకత్వం ఎప్పుడైనా సమీక్ష చేసుకుందా అంటే జవాబు ఉండదు. టీడీపీ మరోమారు బీసీల ట్యాగ్ తగిలించుకోవడానికి ఆరాటపడుతోంది తప్ప నిజంగా చిత్తశుద్ధితో వారి ఆవేదనను అర్థం చేసుకుందా అన్న చర్చ మాత్రం ఉంది. లేకపోతే నిన్న మొన్నటిదాకా టీడీపీ ప్రెసిడెంట్గా ఉన్నది ఎవరు? కళా వెంకట్రావు కూడా బీసీ నేతకారా అన్న డౌట్లు తమ్ముళ్లే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అర్జెంటుగా అచ్చెన్నాయుడిని ముందు పెట్టి బీసీలకు టీడీపీ పెద్ద పదవి ఇచ్చామని టీడీపీ పెద్దలు డప్పు కొడుతూ ఉంటే బీసీ తమ్ముళ్ళు దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో కూడా ఆలోచించాలిగా. ఏపీకి టీడీపీ ప్రెసిడెంట్ ఉన్నారు. ఏపీలో వరదలు వచ్చాయి. మరి జనంలోకి వెళ్లాల్సింది, టూర్లు వేయాల్సింది ప్రోటోకాల్ ప్రకారం అయితే అచ్చెన్నాయుడే. చంద్రబాబు ఎటు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక ఆయన తనయుడు లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి. మరి లోకేష్ హడావిడి చేస్తూ జనంలో తిరుగుతూ ఉంటే క్రొత్త ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఏం చేయాలి? కళా వెంకట్రావు మాదిరిగా ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తూ కూర్చోవాలా? ఈ మాత్రం భాగ్యానికి కళా అయితేనేంటి, అచ్చెన్న అయితేనేంటి అని బీసీలు అనుకోరా? అధికారం లేని పదవులు కట్టబెడుతూ ఫోకస్ మాత్రం తమ భావి వారసుడి మీదనే పెడుతూ చంద్రబాబు నడుపుతున్న ఈ బీసీ మంత్రాంగం ఏంటన్నది తెలిసిపోబట్టే కదా బీసీలు టీడీపీకి దూరమైంది అని అంటున్నారు. మొత్తానికి కళా పోయి అచ్చెన్న వచ్చానంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం సెటైర్లు వేశారంటే టీడీపీ పాలిటిక్స్ అంతలా బయటపడిపోతోంది మరి.